వినిపిస్తుంది సంగీతమయంగా. ఏమని వినిపిస్తుంది అంటే మధ్యలో వదిలిపెడితే బాగుండదు, ఎందుకంటే ఇక్కడ దాకా రావడమే అతి కష్టం. అందరూ ఆ లెవెల్లో పోలేరు, ప్రపంచానికి తెలియాలి ఏంటిది అనేది. అసలు ఏదైనా పవర్ ఉందా, ఉంటే ఏ రూపకంగా ఉంది, అది మరి మూర్తి రూపకంగా లింగ రూపకంగా ఉందా, లేకుంటే ఇంకేదన్నా ప్రభావంగా ఉందా, ఇంకేదన్నా అని ఎన్నో రకాలుగా ఆలోచనలు. ఆయన మళ్ళీ కూర్చున్నాడు, మళ్ళీ ధ్యానస్థం అయ్యాడు. ఇవన్నీ సూక్ష్మరూపాలు. రెండోసారి మళ్ళీ వాణి వినిపించింది కొంత సమయానికి. ఆనందం ఇప్పుడు చూడను, ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది అంటే అమ్మవారు సగం శరీరము, శివుడు సగం శరీరం, ఈ అర్ధనారీశ్వరులన్నీ ఒకటే. ఒకసారి మొత్తం అమ్మవారిలాగా, ఒకసారి మొత్తం శివుడిలాగా, అంటే రెండింటికి వేరు వేరు సగం సగం ఉన్నాయి. ఒకసారి ఇటు ఒకటే అవుతుంది, ఒకసారి అటు ఒకటే అవుతుంది, అంటే అద్వైతం అన్నట్టు. భేదం లేదు రెండిట్లలో, భేదం ఉన్నట్టు కనిపించినా భేదం లేదు. మళ్ళీ కళ్ళు తెరవని మళ్ళీ అయింది నాన్న. అప్పుడు ఒక ఆయనకు శ్లోకం చెప్తుంది పరమాత్మ, భవాని శంకరౌ వందే శ్రద్ధా విశ్వాస రూపిణౌ. నువ్వు శ్రద్ధతో చూడు, పార్వతి వేరు కాదు, భవాని శంకరం వందే శ్రద్ధా విశ్వాస రూపిణౌ. శ్రద్ధయే భౌతికము ఆధ్యాత్మికము. అసలు నువ్వు కనిపించాలంటే శ్రద్ధా విశ్వాసాన్ని పెంచుకో అంటాడు. అవి కనిపించే సాక్షాత్ మూర్తిని కనిపించింది. ఆ మూర్తి లాగా ఆఖరిగా ప్రతీక్షగా ఒక శివలింగము నా ముందట ఉంది. ఇప్పుడు ఆ శుభము ఆ రెండు గాయత్రి స్వామిని ఇక్కడ కై కార్యకర్త ఆప్ ఉమర్ మే బడే హై, ఆప్ హమారే సీనియర్ రహే, మై జూనియర్ రహా హూ, మై హీ ప్రణామ్ కరుంగా. उस समय में आनंद स्वामी ने कहा था, जो तुम हो मैं जान गया हूं, अगर मुझको प्रणाम नहीं करने दोगे तो तुम्हारा भेद खोल दूंगा. परम पूज्य गुरुदेव जी एकदम खड़े हो गए, गायत्री के रूप में परिवर्तित हो गए. आनंद स्वामी उनके चरणों में दंडवत प्रणाम किए, उठाकर दिल से हृदय से लगा लिया. भक्त और भगवान का मिलन हो गया. परम पूज्य गुरुदेव जी और आनंद स्वामी दोनों जन मिलकर गए. गुरुदेव जी के कमरे में घंटों वार्ता हुई. आनंद स्वामी ने कहा, मैं तो आपके ही इंतजार में था, अब मेरा काम पूरा हो गया. मैं शरीर छोड़कर इस सूक्ष्म वातावरण को ठीक करने के लिए चल रहा हूँ, और आप भी जल्दी से जल्दी इस कार्य को अपने बच्चों को सौंप कर आ जाओ. उन्नीस सौ तिरासी में वहीं से जाकर आनंद स्वामी ने अपनी शरीर छोड़ दी. इस ब्रह्मांड को व्यवस्थित करने में लग गए, क्योंकि इस सृष्टि के अंदर में जितने भी ग्रह नक्षत्र तारे हैं अपने अपने स्थान से हट चुके हैं, जिसकी वजह से यह धरती ध्वस्त भी हो सकती है. इसलिए उसको ठीक करने के लिए लग गए. परम पूज्य गुरुदेव जी ने घोषणा कर दी 1985 में मैं अपनी शरीर छोड़ दूंगा. वरिष्ठ कार्यकर्ताओं ने निवेदन किया, माता जी के निवेदन पर 5 साल का उन्होंने समय बढ़ा दिया. फिक्स समय उन्होंने बता दिया कैसे इस धरती की व्यवस्था ठीक हो जाए, किया जा सकता है, लेकिन इस प्रकृति का शोधन करने के लिए कौन सा यज्ञ किया जाए. जब मनुष्य के चिंतन में पशुता आ जाए, अज्ञान आ जाए, तो उस अज्ञान को कैसे मारा जाए. దక్షిణా పూడా భూతి సఫారీ భవన సామగ్రి
लेकर खड़े हो जाएं, सभी लोग जो हम कर्ज में हुए भी नहीं किए हुए भी सब लोग पूरा दिन सभी बसने वे क्रीड़ा महाराज मोर्जिंगम सतक्रतो स्वाहा ओम सर्वमय पूर्णम स्वाहा ओम सर्वमय पूर्णम स्वाहा ओम सर्वमय पूर्णम स्वाहा वसुधारा खीले ले పవిత్రమసి సతారం వసు పవిత్రమసి సహస్ర